అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా బెజ్జంకి మండలానికి నీటిని తక్షణమే విడుదల చేయాలని మండల బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో అన్నపూర్ణ రిజర్వేర్ ను ముట్టడించి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన వారు తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలో ఉన్న గత వేసవిలో సైతం తమ మాజీ ఎమ్మెల్యే రసమీ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాగునీటికి ఇబ్బంది లేకుండా అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా బెజ్జంకి మండలంలోని రైతులకు నీటిని అందించామన్నారు. వేసవిలో సైతం ప్రతి చెరువును కుంటలను నింపామని గుర్తు చేశారు. మిడ్మానేర్ ద్వారా అంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్లకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు బెజ్జంకి మండలంలోని రైతులకు నీటిని విడుదల చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి అంతగిరి జలాశయానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిడ్మేనేర్ నుంచి అంతగిరి ప్రాజెక్టు నుంచి రంగనాయ సాగర్ మల్లన్న సాగర్కు నీరు వెళ్తున్నది. కానీ మన మండల్లో అరకుర వర్షపాతం నమోదు ఎక్కువ కాలేదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పర్సంటేజ్ కూడా పెరగలేదు. రైతులు వరి నాట్లు కూడా ఎక్కువ శాతం వేసుకున్నారు, కానీ అవి పారానంటే గ్రౌండ్ లెవెల్ వేగాలి. ప్రతి అటు నీళ్లు పంపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీరు విడుదల తక్షణమే ప్రభుత్వము దీనిపై స్పందించి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి నీటిని తక్షణము విడుదల చేసి రైతులకు న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నీటిని విడుదల చేయకపోతే ఒక వారం రోజుల వరకు మేము ఇచ్చి టైం ఇస్తున్నాము. అందరం రైతులతో కలిసి వెళ్ళి కూడా అంతగిరి ప్రాజెక్టు నుండి నీటి విడుదలకు అధికారులతో స్పెషల్ చేసి గేట్ వాళ్ళైనా లేవనెత్తుతామని. రోడ్లు వర్క్ నడుస్తున్నా కూడా వీళ్ళు కావాల్సుకొని రోడ్డు పనులు చేస్తున్నారని కూడా వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చి 9 నెలలు అయిపోయింది. కాంట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. జరిగే చోట పనులు నడుస్తున్నాయి. డాంబర్ కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మేజర్గా మన బెజ్జంగ్ నుంచి గన్నేరవరం మండల కేంద్రానికి వెళ్ళే రోడ్లో బేగంపేట వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఆ గుంతలను పూడ్చి మరియు రోడ్డు తార్ రోడ్ వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ప్రయాణికులు బాగా అవస్థ పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తెచ్చి ఆ డాంబర్ రోడ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో చేయాల్సిందిగా కోరుతున్నాం.